శ్రీ విష్ణు రూపాయ నమశివాయ ఈ మధ్య మీరు మన ఛానల్లో గమనిస్తే కనుక మా అడ్మిన్ టీం ఏం చేస్తున్నారంటే మన పాత వీడియోలు ఉన్నాయి కదా అవన్నీ తీసుకుని వాటిని క్లీనప్ చేసి రీపోస్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ ఛానల్ మొదలుపెట్టిన కొత్తల్లో నా దగ్గర ఒక అబ్బాయి ఉండేవాడు అతను నేను కలిసి చేసేవాళ్ళం ఈ వీడియోలు ఆ కాలంలో మా దగ్గర కెమెరా కానీ మైక్ కానీ ఏమీ లేవు ఊరికి ఒక పాత మొబైల్ని పుస్తకాలకిలా దాపెట్టి ఆ మొబైల్లో రికార్డ్ చేసేసి పెట్టేసేవాళ్ళం అంతే వీడియో ఆ తర్వాత అతను వెళ్ళిపోయాడు ఇప్పుడు కొత్త అడ్మిన్ టీం వచ్చింది కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ఇప్పుడు ఏడు మంది ఉన్నారు వీళ్ళందరూ ఎక్స్పర్ట్స్ టెక్నాలజీలో దాంతో వీళ్ళు నా దగ్గరికి సరే పాత వీడియోలు ఒక వంద ఉన్నాయండి అందులో భలే ఉంటుంది కంటెంట్ కానీ అవి ఏమీ క్వాలిటీ బాగలేదు రీ రికార్డ్ చేద్దాము అన్నారు ఆయన నాకు టైం లేదు అంత టైం ఉంటే నేను కొత్త వీడియోలో రికార్డ్ చేస్తాను మీరు తీసేస్తే తీసేయండి అవి అని చెప్పా వాళ్ళకి మనస్సు సొప్పకి ఏం చేస్తున్నారంటే ఆ పాత వీడియోలు అన్నీ తీసి వాటికి లైటింగ్ బాగు చేసి సౌండ్ ట్రాక్ బయటికి తీసి దాన్ని బాగు చేసి వాటికి వీళ్ళు డిజిటల్ ఆర్ట్లో బొమ్మలు పెట్టి అవన్నీ చేసి రీపోస్ట్ చేస్తున్నారు అందుకే ఈ మధ్య చూస్తే మీరు మన ఛానల్లో కొన్ని పాత వీడియోలు మళ్ళీ వస్తున్నాయి సుధీంద్రబాబు గారి చరిత్ర కమలాంబిక గారి చరిత్ర అలాంటివి అయితే ఏమైంది ఈరోజు ఉదయం నేను అనుష్ఠానంలో కూర్చున్నప్పుడు చివటం అమ్మగారిని ఆ చివటం అమ్మగారి వీడియోలో గీతమ్మ అని ఒక ఆవిడ గురించి చెప్పా తల్లితో నాకు చాలా అనుబంధం వాళ్ళిద్దరిని ఈరోజు ఉదయం అనుష్ఠానంలో తలుచుకుంటున్నాను సరిగ్గా అదే సమయానికి మా అడ్మిన్ ఫోన్ చేసాడు అనమాట ఈరోజు చివటమ్మ గారు వీడియో రిపేర్ చేసి పోస్ట్ చేస్తున్నానండి బొమ్మలు అవన్నీ పెట్టాను ఒక్కసారి చూడండి అని నేను తలుచుకోవడం అతను పంపించడం ఈ రెండు జరిగి నా కళ్ళు చెమర్చి కొన్ని పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి అందుకని ఒక వ్లాగ్ చేద్దామని చెప్పి ఇది చేస్తున్నాను అనమాట ముఖ్యంగా ఏమిటంటే చివటమ్మ గారు వీడియోలో చివర మీకు గీతమ్మ గారు అని ఒక ఆవిడ గురించి చెప్పా ఆ తల్లి ఈరోజు బాగా గుర్తొచ్చి ఒక సంఘటన గుర్తొచ్చింది ఏమిటంటే నేను రెండు వేల పంతొమ్మిది జనవరి ఐదున రాజమండ్రిలో ఒక పని ఉండి వెళ్ళా వెళ్ళినప్పుడు సామాన్యంగా ఆ ప్రాంతంలో ఏ ఆలయాలు ఉన్నా సరే వెళ్ళడం అనేది నాకు అలవాటు అయితే అయితే అమ్మగారి సమాధి ఒకసారి చూసి రావాలి అలాగే గీతమ్మగారిని కూడా ఒకసారి దర్శించుకోవాలి ఎందుకంటే ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో దర్శించుకుంది ఆ తల్లిని ఆ తర్వాత మళ్ళీ దర్శించుకోలే ఇరవై ఒక్క సంవత్సరాలు అయిపోయింది కదా అనిపించింది ఇంకా ఆలోచన బలంగా వచ్చి సరే ఎలాగైనా చివటం వెళ్దాము అని చెప్పి ఎవరి దగ్గర కారు తీసుకుని డ్రైవ్ చేసుకుంటూ బయలుదేరా వెళ్తూ ఉంటే దారంతా ఏవో ఆలోచనలు అసలు అమ్మగారు ఇరవై ఒక్క ఏళ్ళు అయింది కదా నేను ఆవిడని దర్శించుకుని ఆ ఊళ్ళోనే ఉన్నారా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోయారా ఇప్పుడు నేను వెళితే గుర్తుపడతారా అప్పట్లో అయితే నన్ను కన్న తల్లిలా చూసుకునేవారు ఆ తల్లి కానీ ఇప్పుడు అయింది గుర్తుపడతారా ఇలాగ ఏవో ఆలోచనలు ఇంకా పొలిమేరల దగ్గరికి వెళ్తూ ఉంటే ఒక రకమైన ఉద్విగ్నత అనమాట ఇరవై ఏళ్ల పాటు ఎవడైనా కొడుకు వేరే దేశానికి వెళ్ళిపోయాడు అనుకోండి ఇరవై ఏళ్ల తర్వాత తల్లిని చూడటానికి తల్లి దగ్గరికి వెళ్తూ ఉంటే ఆ కొడుకుకి ఏ రకమైన ఉద్విగ్నత కలుగుతుందో అలాంటిది అది నేను మాటల్లో డిఫైన్ చేయలేను అది ఒక అనుభూతి అంతే మనస్సు కూడా డ్రైవ్ చేస్తున్నా సరే రోడ్డు మీద నిలబడలేదు అన్నీ ఆ తల్లికి సంబంధించిన ఆలోచనలే అనమాట అయితే ఆఖరికి ఆశ్రమం దగ్గరికి వచ్చాక కార్ పార్క్ చేసి లేగ ఆవు కోసం పరిగెడుతుంది అలాగే ఆశ్రమంలోకి పరిగెత్తా అమ్మగారిని చూద్దాం అని నేను గతంలో వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాకను ఒక చిన్న ఇదిలాగా ఉండేదనమాట స్తంభాలతో ఒక స్ట్రక్చర్ ఇప్పుడు అలా కాకుండా అక్కడ బిల్డింగ్స్ వచ్చేసి దాంతో మొట్టమొదట ఫస్ట్ బిల్డింగ్లోకి వెళ్ళేసరికి అక్కడ చివట అమ్మగారి సమాధి ఉంది ఉంటే అమ్మగారికి నమస్కారం చేసుకుని గీతమ్మగారు ఎక్కడున్నారు అని ఈ లోపల అక్కడ ఒక ఆయన పరిచయం అయితే ఆయనతో గీతమ్మగారు ఎక్కడున్నారండి అన్న అంటే ఆయన అదిగో ఆ ఎదురుగుండాదే గారు ఆశ్రమం అండి అన్నారు అంతే ఇంకా ఆనందం అన్నమాట ఇరవై ఒక్కేళ్ల తర్వాత మళ్ళీ ఆ తల్లిని చూస్తున్నాను అని పొంగిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను ఆశ్రమంలోకి తీరా అక్కడికి వెళ్ళాక బాధతో కుప్ప కూలిపోయాను అక్కడ గీతమ్మగారు కనిపిస్తారు అనుకున్నాను నేను లేదా అమ్మగారి సమాధి కనిపించింది చాలాసేపు అసలు నాకు ఏడు బాగలేదు వెక్కి వెక్కి ఏడిచి కడుపులోంచి బాధ అంటారు అలా బాధ వచ్చేసింది ఆ తరువాత అక్కడున్న వాళ్ళతో మాట్లాడితే తెలిసిందనమాట ఇరవై రెండు జూలై రెండు వేల పదహారునే ఆ తల్లి సమాధి అయిపోయారట నేను ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది జనవరి ఐదును వెళ్ళా అయ్యో ఒక రెండు మూడేళ్ళు ముందు రావాల్సిందే అనిపించింది కానీ ఆ తర్వాత అక్కడ కూర్చున్నాక అనిపించింది ఆ తల్లి నాకు ఏమి ఇవ్వదలుచుకుందో అదంతా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోని ఇచ్చేసింది ఎన్నోసార్లు వెళ్ళాను ఆ తల్లి దగ్గరికి ఇప్పుడు మహాత్ములు శరీరంతో లేకపోవచ్చు కానీ వాళ్ళని మహాత్ములు అంటారు మనలాంటి వాళ్ళకైతే శరీరం అవసరం అది అవసరం లేదు శరీరం లేకపోయినా సరే వాళ్ళు చేయదలుచుకున్న పని ఏమిటో వాళ్ళు అదే చేస్తూ ఉంటారు ఆ రోజు రాత్రి వరకు ఇంకక్కడే కూర్చున్నారు కూర్చుని ఆవిడతో ఉన్న అనుబంధాన్ని తలుచుకుంటూ ఒంటరిగా చాలాసేపు కూర్చుండిపోయారు కాదు యాక్చువల్గా చెప్పాలంటే ఒంటరిగా కాదు ఏకాంతంగా కూర్చున్నారు రెండింటికి చాలా సెటిల్ డిఫరెన్స్ ఆ తరువాత అక్కడ ఒక ఆయన ఇదిగో ఈ పుస్తకం ఇచ్చారు జయరాం గారు అని వారు ఈ పుస్తకంలో కూడా చూస్తే అమ్మగారు నేను మీకు చెప్పాను కదా అమ్మగారు వీడియోలో చిన్న చిన్న కాగితాల మీద రాసేవారు గీతమ్మ గారు మాట్లాడేవారు కాదు ఎప్పుడు మౌనంలో ఉండేవారు అలాంటివి ఇందులో కూడా ఇదిగో కొన్ని కాగితాలు ఉన్నాయి చూస్తే అవి ఎవరెవరికో వరకు రాసిచ్చినవి ఆ తల్లి ఇదిగో ఇంత ప్రశాంతంగా ఇలా ఉండేవారు చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నారో నా దగ్గర కూడా తల్లి రాసిచ్చిన కాగితాలు నాలుగు ఉన్నాయని చెప్పాను కదా అవి కూడా ఇప్పటికీ నేను భద్రపరుచుకుని ఉంచుకున్నాను ఆవిడ ప్రసాదంలాగా ఈరోజు అవన్నీ బాగా గుర్తొచ్చి ఎందుకో మీకు చెప్పాలి అనిపించి వ్లాగ్ చేస్తున్నాను అనమాట మీరు ఒకవేళ చివటం వెళ్తే కనుక మూడు ప్లేసులకి తప్పకుండా వెళ్ళండి ఒకటేమో చివటమ్మ గారి సమాధి రెండవది ఆ సమాధి ఎదురుగుండా గీతమ్మ గారి సమాధి అక్కడికి ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండ్రాజవరం అనే చోట సుధీంద్రబాబు గారు సమాధి మనీ మధ్య ఆయన గురించి రీపోస్ట్ చేశారు కదా మైమిన్ వీడియో చాలా గొప్ప అవధూత ఆయన ఆ మూడు సమాధుల్ని దర్శించుకోండి తప్పకుండా ఈ చిత్రం ఏమిటంటే గీతమ్మ గారు కొన్ని దశాబ్దాల పాటు మౌనంగా ఉండిపోయారు అని చెప్పాను కదా ఆ తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే సుధీంద్రబాబు గారు సమాధి అయిపోయిన తర్వాత అమ్మగారు మాట్లాడడం మొదలుపెట్టారు ఆఖరి రెండు మూడు సంవత్సరాలు మాట్లాడారట అవి ఆ విషయాలన్నీ చెప్పాలని వీడియో చేశా అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం చివట అమ్మగారు వీడియో చూసిన వాళ్ళందరూ ఆఖరిలో మమ్మల్ని అడిగే ప్రశ్న ఒకటి ఉంది ఏమిటంటే ఆఖరిలో అక్కడ ఒక అమ్మవారి ఫ్లో ఫోటో బ్లర్ చేసి చూపించి ఈ తల్లి గురించి తర్వాత చెప్తాను అని చెప్పి ఆ తల్లితో కూడా నా జీవితంలో అనుబంధం ఉంది ఈ చివటం గీతమ్మగారు కానీ లేకపోతే ఆ ఫోటోలో చూపించిన కరుణామయ్య విజయేశ్వరి అమ్మవారు కానీ వాళ్ళిద్దరూ కూడా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది రెండు వేల ప్రాంతంలో నా జీవితంలో ఎక్కడ మలుపులు అవసరమో అక్కడ తల్లులు వచ్చి నన్ను ఆశీర్వదించి నా జీవితాన్ని మలుపు తిప్పారు ఆ తల్లి గురించి కూడా ఒక వీడియో చేశాను కానీ ఏమైందంటే అవి కొన్ని సంవత్సరాల క్రితం ఆ కాలంలో నాతో ఉండే కుర్రవాడు ఇంకొక అతన్ని అపాయింట్ చేసుకున్నాడు అతనికి హార్డ్ డిస్క్లో ఒక నలభై వీడియోలు ఇస్తే అవి పుచ్చుకుని అతను మాయమైపోయాడు ఆ రకంగా బోల్డ్ వీడియోలు పోయాయి మీరు ఇప్పటికి కూడా పాత వీడియోలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను అని ఉన్న ఉంటాయి అవి ఏమిటండి ఇంకా రావట్లేదు అంటారు అవన్నీ పోయి ఆ తర్వాత వాటిని రికార్డ్ చేయడానికి ఎప్పటికప్పుడు ఏదో బద్దకించేస్తున్న ఏదో కారణంతో అలా వెళ్ళిపోతున్నాయి ఈసారి వీలైతే గనక విజయశ్వరీ దేవి గురించి ఆవిడ చరిత్ర గురించి చేసుకుందాం ఆవిడ దయ వల్ల నా జీవితం ఎలా మలుపు తిరిగింది అనేది ఐ డ్రీమ్ అనే ఇంటర్వ్యూలో నేను చెప్పాను మీలో చాలా మంది చూసే ఉంటారు ఈరోజు ఈ సందర్భంగా గీతమ్మ గారికి ఆ విజయేశ్వరీదేవికి ఆ తల్లులందరికీ నమస్కారం చేసుకుంటూ శ్రీమాత్రే నమస్కారం మన ఆధ్యాత్మిక వీడియోల్ని మూడు ఛానల్స్గా విభజించా మూడు ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి